ఈ పిక్ లో సమంత గారు వేసుకున్న అడ్రస్ ఎక్కడ ఆర్డర్ పెట్టాలి, ఎలా పేమెంట్ చేయాలి, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇంకా ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియోలో సమంత వేసుకున్న డ్రెస్ కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ కాస్ట్ ముందే చెప్పేస్తాను, అందరూ వీడియో ఎండింగ్ లో చెప్తారు గానీ. ఓకే, ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ప్రెసెంట్ 10,000 రూపాయలు ఉంది. రీజనబుల్ అని నేను ఎందుకంటే దారుణమైన రేట్లు చూసాను అనమాట. సో ఇప్పుడు ఆ 10,000 రూపాయల్లో ఆ డ్రెస్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయంటే అది వర్తా కాదా 10,000 రూపాయలకి అనేది చెక్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట, నన్ను కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ పిక్ లో హీరోయిన్ వేసుకునే డ్రెస్ ఇక్కడ 9,450 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. కొంచెం ఓవర్ సైజ్ అయితే 10,450 రూపాయలు, అంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉందన్నమాట. కొంచెం అలా కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, ఆ ఫ్యూచర్స్ అనేది చూద్దాం. ఇప్పుడు ఆ ఫ్యూచర్స్ చూసే ముందు ఒకసారి ఈ డ్రెస్ అన్ని యాంగిల్స్ లోనే ఒకసారి స్క్రోల్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆర్డర్ పెట్టాలని ఆలోచిస్తే ఇక్కడ యాడ్ కార్టన్, ఇక్కడ యాడ్ టు బ్యాగ్ అని ఉంది కదా, అక్కడ చూసుకోవాలి. అక్కడ సైజ్ మెన్షన్ చేశారు, మనం ఎల్లో టైప్ చేసాం, యాడ్ కార్డ్లో పెట్టాం. అక్కడ ఆల్రెడీ ఎల్లో అని అడుగుతుంది కదా, మనం ఒకసారి ఆ ఎల్లో ఇచ్చేద్దాం. కొన్ని పర్మిషన్స్ ఎల్లో చేసుకోమంటుంది. చేసిన తర్వాత అక్కడ మీకు బ్యాగ్ దగ్గర 2 అని ఉంది కదా, యాక్చువల్గా నేను 2 సార్లు యాడ్ చేస్తాను అనమాట, ఒక దాన్ని డిలీట్ చేస్తాను. అది డిలీట్ అయిన తర్వాత కింద చూడండి ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉందా. అక్కడ చేసిన తర్వాత అక్కడ అడ్రస్ మెన్షన్ చేయాలి మంది. అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత కింద పే అవుట్ ఉంటుంది, పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోవడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.